Hi friends, welcome to Renu Stitching Channel. Please subscribe my channel. ఈ రోజు వచ్చేసి ఓల్డ్ సారీ తో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నాం. ఓకేనా, ఇది వచ్చేసి సారీ బ్లౌజ్ అండ్ లైనింగ్. ముందుగా లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్స్ ని ఈ విధంగా 4 ఫోల్డ్స్ వచ్చేలా వేసుకోవాలి. ఓకేనా, ముందుగా లెంత్ చూసుకుందాం. లెంత్ వచ్చేసి నేను 14 ఇంచెస్ పెట్టాను. 14 ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ముందుగా ఓకేనా, ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ మార్క్ చేస్తున్నాను 2.5, షోల్డర్ వచ్చి 3 ఇంచెస్, ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 5-6 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్, ఎక్స్ట్రా కచ్ కోసం 2 ఇంచెస్, 1.5 ఇంచెస్ తీసుకున్నాను నేను ఆర్మ్ హోల్ రౌండ్ కోసం. వేస్ట్ కూడా 7.5 పెట్టాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్. ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకుని మనం రౌండ్ తీసుకుంటే ఈజీ అవుతుంది. నెక్ ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ విధంగా కర్వ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు 2 పార్ట్స్ కింద సెపరేట్ చేస్తున్నాను, ఫ్రంట్ అండ్ బ్యాక్. ముందుగా ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను. అదేవిధంగా ఫ్రంట్ లోత్ కూడా తీసుకోవాలి 1/2 ఇంచ్ వరకు. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్ పార్ట్ కూడా 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను నేను బ్యాక్ పార్ట్. ఓకేనా, ఈ విధంగా రౌండ్ తీసుకుని నెక్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ పార్ట్స్ని మెయిన్ క్లాత్ మీద వేసుకుని కట్ చేసుకోవాలి. ఓకేనా, యాజ్ టీజ్గా మనం లైనింగ్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాం. నేను ఇది వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను లైనింగ్ కింద. లెంత్ వచ్చేసి నేను 33 ఇంచెస్ పెడుతున్నాను. ఓకేనా, 33 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వేస్ట్ కోసం మనం ముందుగా బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసి కట్ చేసుకోవాలి. కింద 1-2 ఇంచెస్ వరకు స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని అక్కడి నుంచి కర్వ్ తీసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా కింద వరకు కర్వ్ తీసుకుంటూ రావాలి. ఇక్కడ కార్నర్లో 1-2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఓకేనా, మార్క్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు నేను శారీలో 3 మీటర్స్ తీసుకుంటున్నాను. త్రీ మీటర్స్ దగ్గర కట్ చేసుకుంటున్నాను శారీ. మీరు 2.5 మీటర్స్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే 3 అన్నా తీసుకోవచ్చు. 3 తీసుకుంటే ఫ్రిల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి.
ఓకేనా. నేను లెంత్ వచ్చేసి 35 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఓకేనా, 35 ఇంచెస్ దగ్గర కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేద్దాం. స్లీవ్స్ వచ్చేసి నేను 5 ఇంచెస్ పెడుతున్నాను. లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి పఫ్ రావడం కోసం. ఎయిట్ ఇంచెస్ దగ్గర నేను లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ నుంచి మనం 5 ఇంచెస్ పెట్టాం కదా, అక్కడ నుంచి మనం మెయిన్ మామూలు స్లీవ్స్ ఏ విధంగా డ్రా చేసుకుంటామో అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మనం ఫ్రిల్స్ కోసం ఒక 4 లేదా 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆ తర్వాత నుంచి మనం నార్మల్ స్లీవ్స్ ఏ విధంగా డ్రా చేస్తామో అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను. దీన్ని మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు బార్డర్ తీసుకుంటున్నాను బొట్ట చేతులకి స్లీవ్స్ బార్డర్ అనేది అటాచ్ చేయడం కోసం. అదేవిధంగా దీనికి లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా, లైనింగ్ కూడా కట్ చేస్తున్నాను. ఓకేనా, కటింగ్ అయితే కంప్లీట్ అయింది స్లీవ్స్. అదేవిధంగా బాటమ్ పార్ట్, ఇది వచ్చేసి టాప్. ఓకేనా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ముందుగా పొట్లీ బటన్స్ అనేవి రెడీ చేసుకుని ఉంచుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. మీకు ఇంకా దగ్గర కావాలనుకుంటే 1/2 ఇంచ్ వరకు మీరు మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా 1/1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని మనం పొట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ 1 ఒక్కొక్కటి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇలా ఒక్కొక్కటి స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఓకేనా, ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ తీసుకుని లైనింగ్ క్లాత్ని రివర్స్ వైపు వేయాలి. మెయిన్ క్లాత్ యొక్క ఓకేనా లైనింగ్ క్లాత్ని ఇలా రివర్స్ వైప్ వేసి మనకు ఆల్రెడీ ఇక్కడ స్టిచ్ ఉంటుంది కదా, పొట్లీ బటన్ స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ మీదే వచ్చేటట్టు చూసుకోవాలి కుట్ అనేది. ఓకేనా, ఆ కుట్టు మీదే వచ్చేటట్టుగా మనం స్టిచ్ చేసుకుంటే మనకి
చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ కట్ చేసుకోవాలి. చిన్నగా కట్స్ అనేవి ఇచ్చుకుంటే మనకి రౌండ్ తిరగడానికి ఈజీ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసాక చూడండి, పొట్లీ బటన్స్ అనేవి ఆటోమేటిక్గా మనకి పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా నిలబడి ఉంటాయి. ఓకేనా, ఇలా నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ఓకేనా, ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ చుట్టూరా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, ఈ విధంగా లైనింగ్ క్లాత్ చుట్టూరు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ ఇదే విధంగా పొట్లీ బటన్స్ అనేవి పెడుతున్నాను. మనం 1-1 ఇంచ్ మార్క్ చేసుకుని అక్కడ ఈ విధంగా పొట్లీ బటన్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మెయిన్ క్లాత్ మీద వేసి స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, తర్వాత నెక్ కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేసుకుని లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి నెక్ చుట్టూరా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ చుట్టూరా కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేస్తున్నాను. ఈ షోల్డర్ దగ్గర డబుల్ ఫోల్డ్ చేయాలి. డబుల్ ఫోల్డ్ చేస్తే చేసిన దగ్గర ఈ విధంగా కింద వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక 4-5 ఇంచెస్ వరకు మనం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇది బాడీ పార్ట్. ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాం. బాటమ్ పార్ట్లో లైనింగ్ క్లాత్ తీసుకుని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి కింద వైపున. ఓకేనా,
ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి రెండు వైపులన కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ పెట్టి మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఓకేనా? ఈ విధంగా రెండు వైపులన కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా 3 మీటర్స్ పెట్టుకోవడం వల్ల చూడండి ఫ్రిల్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో, ఎక్కువగా వస్తాయి, బాగుంటుంది చూడడానికి లుక్ అయితే. ఓకేనా? ఇప్పుడు బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ని కలిపి స్టిచ్ వేసుకోవాలి. మన కింద లైనింగ్ క్లాత్ పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. నేను బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని కలిపి స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బాడీ పార్ట్, బాటమ్ పార్ట్ కలిపి స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు స్లీవ్స్ చూద్దాం. స్లీవ్స్ వచ్చేసి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి స్టిచ్ వేసుకోవాలి. ముందుగా లైనింగ్ క్లాత్ చుట్టూరు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా? ఈ విధంగా లైనింగ్ క్లాత్ చుట్టూరు స్టిచ్ వేసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు మనం బార్డర్ని తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు బార్డర్ తీసుకుని బార్డర్ కింద వైపున మిడిల్లో 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పొట్లీ బటన్స్ అనేవి ఒక 3x4 ఇంచెస్ తీసుకోవాలి. అక్కడ ఈ విధంగా నేను చిన్న చిన్నగా మార్క్ చేశాను. మార్క్ చేసిన దగ్గర మనం పొట్లీ బటన్స్ అనేవి పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను. ఓకేనా? దీనికి కూడా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్, దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టి స్టిచ్ వేస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి దానిపైన మళ్ళా ఒక స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా బార్డర్ చుట్టూరు కూడా స్టిచ్ వేసుకోవాలి.
ఓకే, ఇప్పుడు బార్డర్ చుట్టూరు స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా మిడిల్లో, ఆ 6 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. 6 లేదా 7 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. స్ట్రైట్గా వేసుకుంటూ మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. ఓకేనా, మళ్ళీ మార్క్ చేసాం కదా రెండు వైపున, అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టుకుని మళ్ళీ స్ట్రైట్ కుట్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు పైన ఆపోజిట్ సైడ్లో మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఓకేనా, ఈ విధంగా ఆపోజిట్ సైడ్లో ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఈ స్లీవ్స్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ముందుగా ఒకవైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, అక్కడ నుంచి బ్యాక్ సైడ్కి స్టిచ్ వేసుకుంటూ రెండో వైపుకి కూడా జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం మన మెజర్మెంట్ని బట్టి మార్క్ చేసుకోవాలి. 4.5 ఇంచెస్ పెట్టాను, అక్కడ నుంచి మార్క్ చేసుకుంటూ అదేవిధంగా ఆర్మ్ హోల్ కూడా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. అదేవిధంగా మనం చెస్ట్ ఎక్స్ట్రా క్లాత్ అనేది 2 ఇంచెస్ పెట్టాం కదా, ఆ 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న దగ్గర స్టిచ్ వేసుకుంటూ వచ్చి కిందన ఒక 2 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. అక్కడ నుంచి క్రాస్గా స్టిచ్ వేసుకుంటూ లోపల ఉంది కదా మెయిన్ క్లాత్, దాన్ని ముందుగా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, లైనింగ్ క్లాత్ని పక్కకు జరిపి మెయిన్ క్లాత్ని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వచ్చి ఇప్పుడు మెయిన్ క్లాత్ని పక్కకు జరిపి లైనింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఫ్రాక్ అయితే కంప్లీట్ అయింది. చూసారు కదా ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.